తెలంగాణ వ్యాప్తంగా గదే హుజరాబాద్ ఫలితం పునరావృతమైంది తప్ప నీకు రిజల్ట్ వచ్చే ఆస్కారం లేదు. ఇలా మాలాంటోళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం, మాలాంటోళ్ళ మీద చిల్లర ప్రయత్నం చేయడం, మాలాంటోళ్ళ ఆత్మగౌరవం కించపరిచే ప్రయత్నం చేయాలంటే ప్రజల గురించి పట్టించుకో, ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేయి తప్ప నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి చెప్తుంది. ప్రగతి భవన్ కేంద్రంగా ఒక సైకోకు ఒక సాడిస్టికి అధికారం కట్టబెట్టి మా ప్రజల మీద దౌర్జన్యం చేయమని చెప్పి పథకం వేసింది. అక్కడ ఉన్న పోలీసులు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ స్వయంగా సొంత పార్టీ నాయకులే ఈయన ప్రవర్తన మంచిగా లేదు అసహించుకుంటున్నారని చెప్పింది. దాన్ని స్విచ్ ఆఫ్ చేయాల్సిన ప్రగతి భవన్ ఒక లక్షల కంటే ముందు ఫస్ట్ దానికి కారణమైనటువంటి ఆ చిల్లర వేషాలు ఏవైతున్నాయో వాటి స్విచ్ ఆఫ్ చేయవలసింది ప్రగతి భవన్ లో. కాబట్టి ఫస్ట్ దాంట్లో స్విచ్ ఆఫ్ చేస్తే నా భద్రత గురించి నాకు ప్రజలు ఉన్నారు. 22 ఏళ్లుగా ప్రజల కళ్ళల్లో కదలాడిన బిడ్డను నేను, ప్రజల కాళ్ళల మధ్య తిరిగిన బిడ్డను నేను, ప్రజల కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను కాబట్టి నన్ను ఎట్లా కాపాడుకున్న ప్రజలు కాపాడుకుంటారు. కానీ మీరు ఏదైతే కక్షపూరితంగా పీటల రాజరంతో ఓడగొట్టాలని చెప్పి ఇంత ప్రయత్నం చేస్తే ప్రజలు నన్ను తిరస్కరించారని చెప్పి వాళ్ళ మీద పగబట్టి వాళ్ళ మీద హింస అయితే ప్రయత్నిస్తా ఉన్నావు, ఎంత భూత పురాణాలు ఏదైతే ప్రయత్నిస్తావు వాటి ఆపే ప్రయత్నం చేయమని చెప్పి నేను కేటీఆర్ కూడా చెప్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొదటగా ప్రగతి భవన్ కేంద్రంగా ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు నీచమైన పనులు దృష్టి పెట్టండి. తర్వాత నా భద్రత గురించి తప్పకుండా ప్రభుత్వ కర్తవ్యం ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలి, ప్రభుత్వ విధి కాబట్టి అది అమలు చేయమని చెప్పుకోవచ్చు.